భవిష్యత్తులో ప్రజలకు మరెన్నో సేవలు అందించాలని ఎస్ఎస్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఎంపీ మంత్రి. కళ్యాణ మండపాన్ని ప్రజలకి తక్కువ ధరకే బాడుగులకు అందించాలన్నారు ఎంపీ వేమిరెడ్డి. టీడీపీ హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు మంత్రి. నారాయణ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ట్రస్ట్ సేవలు మరింత కొనసాగాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు నగరం నవాబుపేట 9వ డివిజన్లోని ఎఫ్సీఐ కాలనీ వద్ద ఎస్ఎస్ కళ్యాణ మండప ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు విచ్చేశారు. ముందుగా అతిథులకు మేనేజింగ్ ట్రస్టీ బాబురావు, కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారాయణ వేమిరెడ్డి రచయితల మీదుగా నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ యొక్క వేదికపై మన సాయిబాబా మందిరము 16 సంవత్సరాలుగా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి విజయవసంగా 3 సార్లు అవార్డు సర్పంచిగా చేశారు. ఊడిపోయి పడు ఆనాడే నా ఖర్చు 25,000 అయితే చెప్పుకోవాల్సి వచ్చింది. విజయదశమి సందర్భంగా నెల్లూరు ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఎఫ్సీఐ కాలనీలో షిర్డి సాయిబాబా యొక్క టెంపుల్లో ఈరోజు ఒక కళ్యాణ మండపాన్ని యాక్చువల్గా నేను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మా ఇద్దరి చేతుల మీద యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క టెంపుల్ యొక్క ట్రస్టీ మెంబర్ బాబురావు గారు మరియు వాళ్ళ యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. బాబురావు గారు 3 సార్లు సర్పంచి, ఆయన నాకు ఎంతో కాలం తెలుసు. అయితే ఈ టెంపుల్లో కూడా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. కరోనా అప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఎంతోమందికి ఫుడ్ కావచ్చు ఇతర ఇవన్నీ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా యాక్చువల్గా పేదలు నిరుపేదలు చేస్తున్నారు. నిజంగా బాబురావు గారిని, ఒక కమిటీ మెంబర్స్ అందరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతకుముందు నేను మంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు వచ్చాను ఇక్కడికి, టెంపుల్ కూడా వచ్చా. ఈ రోడ్లన్నీ చూసి, పార్కులు అవన్నీ, ఆ రోజు వాళ్ళు యాక్చువల్గా ఇవన్నీ యాక్చువల్గా అడగటం, తర్వాత ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉండే అవన్నీ, ఆ రోజు 100 పార్కులు నెల్లూరుకి యాక్చువల్గా శాంక్షన్ చేశాను. దాంట్లో ఇక్కడ యాక్చువల్గా ఈ ఏరియాలో కూడా పార్కులు అవన్నీ డెవలప్ చేసి వారు స్వచ్ఛందంగా వారు వాళ్ళ కమిటీ మెంబర్స్ ఎంతో సేవ చేస్తున్నారు. వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజలకు ఇంకా ఎంతో సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు షిర్డి సాయి బాబా మందిరం కళ్యాణ మండపం ఓపెన్ చేయడం చాలా సంతోషం. మన మంత్రివర్యులు నారాయణ సర్తు రావడం, బాబురావు పిలుపుతో ఈరోజు సార్ అంత బిజీ షెడ్యూల్ కూడా రావడం అతని అదృష్టం అంటాను. నేను కూడా ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కటే చెప్పేది, ఇటువంటి మందిరం గుడికి సంబంధించింది కాబట్టి
కమిటీ చైర్మన్గా ఉన్న బాబురావు గారికి కమిటీ మెంబర్స్కి ఇటువంటి మందిరాన్ని తక్కువ రేటు చూసి ఇవ్వాలా అని నా సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఎదురుగా గుడిని పెట్టుకున్నారు, బాబా ముందరు మీరున్నారు, బాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఇక్కడ పెళ్లి చేసుకొని పోయే వాళ్ళందరికీ బాబా ఆశీస్సులు ఉంటాయి, అట్నే మీకు కూడా ఆశీస్సులు ఉంటాయి. ఎప్పుడు మీరు చాలా రేటు చూసి మనిషిని చూసి ఇచ్చారంటే అది మీకు కలిసి వస్తుంది, ఈ టెంపుల్ అభివృద్ధికి కూడా పనికి వస్తుంది.